నల్గొండ అంటేనే మనకు గుర్తొచ్చేది ఫ్లోరైడ్ సమస్య. అంటే దాదాపుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ సమస్యని పారద్రోలే ప్రక్రియ ఎవరూ చేపట్టలేకపోయారు. మరి అంటే గత 5 సంవత్సరాల్లో కాకుండా ఇప్పుడు దాదాపు 6వ రన్నింగ్ అవుతుంది మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడి, మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే దాదాపుగా మీరు కృష్ణా నుంచి వాటర్ ఇక్కడ తీసుకొచ్చారు, కొంత సమస్య తీరింది, ఇంకా కొంత సమస్య ఉందని చెప్తున్నారు. ఈ సమస్య ఎప్పటికల్లా క్లియర్ అయ్యే అవకాశం? సమస్య అది ఓన్లీ వెంకటరెడ్డి తోటే. ఎందుకంటే ఈ యొక్క ఫ్లోరిన్ కోసము ముఖ్యమంత్రి ఒక్క నల్గొండ జిల్లా ఆలోచన చేయాలి. ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాలలో కూడా ఈ సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించడం కోసమే మరి మిషన్ భగీరథ ఏర్పాటు చేసుకోవడం, దాని ద్వారా ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వడం ఇవాళ మా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఇలా మిషన్ భగీరథ పనులు అవినాయి. కొన్ని ఇళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ నగరికల్లు, తర్వాత వేరే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కాడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి దీన్ని నిర్లక్ష్యం చేసిండు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయితే గవర్నమెంట్కి పేరు వస్తుంది, కేసీఆర్ పేరు వస్తుంది అని నిర్లక్ష్యం చేసి చేయలే. చేయక ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను వచ్చిన తర్వాత బాగా వెంటవాడి మరి పనులు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడే అన్ని గ్రామాలలో పూర్తయింది. ఇంటింటికి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అవి కూడా చేసుకుంటే ఇంకొక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల ప్రతి ఇంటికి నీళ్ళు పోతాయి. ఖచ్చితంగా ఫ్లోరైడ్ రహిత నల్గొండ కేసీఆర్ గారితో అయ్యింది. గతంలో అన్ని మాటలు చెప్పారు. గతంలో ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎలిమినేటి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఎస్ఎల్బిసి నీళ్ళు ఏవైతున్నాయో అవి తీసుకురావడం, దాని ద్వారా నీళ్లు వచ్చినాయి. తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో పూర్తిగా ఫ్లోరైడ్ రహిత నల్గొండ జిల్లా అవుతుంది అనేది కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.